వెల్కమ్ టు నైన్ వైబ్స్. 1000కి పైగా విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 16 ఉంటే అందులో 4 జోగులాంబ జిల్లాలోనే ఉన్నాయి. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1522 మంది, అభ్యసన ఉన్నత పాఠశాలలో 1113 మంది, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 1120 మంది, ధరూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1113 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 4 స్కూళ్లలోనూ ఇప్పుడు ప్రవేశాలు లేవంటూ ప్రధాన ఉపాధ్యాయులు బోర్డులు పెట్టేశారు. కారణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ తరగతి గదులు, ఉపాధ్యాయులు సహా ఇతర వసతులేమీ లేవు. ఉన్న వసతుల్నే 1000 మందికి పైగా విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు. ఇంకా విద్యార్థులను చేర్చుకుంటే చదువులు సక్రమంగా సాగడం కష్టమని భావించి కొత్తగా ప్రవేశాలు తీసుకోవడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇతర పాఠశాలలకు మించి ఈ 4 ప్రవేశాలు అధికంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. గద్వాల జిల్లా కేంద్రం సహా ధరూరు మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో సుమారు 2000 మంది నిరుపేద విద్యార్థులు, సమీప గ్రామాల్లోని విద్యార్థులు గద్వాల ఉన్నత పాఠశాలలోనే చేరతారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఉపాధ్యాయుల కొరత తక్కువుండటం, మంచి ఫలితాలు వస్తుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించడం సైతం వారిని ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్ని ప్రారంభించింది. కస్తూరిబా సహా ఆదర్శ పాఠశాలలు వసతితో పాటు విద్యనందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు దొరకని విద్యార్థులు ఆఖరి ప్రయత్నంగా మంచి ఫలితాలున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరుతున్నారు. జిల్లాలో నిరుపేద కుటుంబాలు అధికంగా ఉండటం, పిల్లల్ని ఎలాగైనా చదివించాలి అనే తపన పెరగటం, తగిన ఆర్థిక వనరులు లేకపోవటం కారణంగా ఆ 4 పాఠశాలలకు డిమాండ్ ఏర్పడిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్ ఉన్న పాఠశాలల్లో వసతుల్ని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.